అందరికీ ఆదివార కాలపు శుభాభి వందనాలు. ఇప్పుడైతే సండే సర్వీస్. 9 నెలలు చివరి వరకు దేవుడు కాపాడాడు, రాకడ వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఇంకా మనకు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. సో 9th మంత్ కూడా ఎండింగ్ అయిపోయింది. ఇక్కడ వరకు దేవుడు మనల్ని చాలా బ్లెస్డ్గా చూశాడు, నన్ను అయితే చాలా బ్లెస్డ్గా చూశాడు, మిమ్మల్ని ఎలా చూశాడో మీకే తెలుసు. సో ఇలా అయితే అనేది, దిస్ ఈజ్ విక్రమ్ గోకిల్గడ్డ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే సర్వీస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, 9 మంత్స్ బాగా కాపాడావు దేవా, ఇంకా ముందు ఎప్పుడు వచ్చిందో తెలీదు, మరుక్షణం వచ్చిందో తెలీదు, నైట్ వచ్చిందో తెలియదు, నీ రాకడ అనేది ఆలస్యం అవుతుందని చెప్పి నిర్లక్ష్యంగా అయితే ఉన్నాము, అందరం ఉన్నాము. సో అలా అయితే ఉండకూడదు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాము. ఈ వారంలో జరిగిన అన్నిటికీ బ్లెస్సింగ్స్కి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న తర్వాత సాంగ్స్ అయితే పాడేశారు, అంత అయిపోయింది. సో ఇవాళ అయితే మాకేం చెప్పారంటే, పాస్టర్ గారు లాస్ట్ టైం చెప్పాను కదా 7 మాటలు ఏదైతే ఉంటాయి అనేసి, ఒకటే చెప్పారు అన్నాను కదా, అబ్రహాం విషయంలో దేవుడు చూపించి దేవుడు ఎందుకు అంత ఆశీర్వదించాడంటే తను విధేయుడుగా ఉన్నాడని చెప్పాడు కదా. ఇవాళ ఏంటంటే ఇంకో మాట ఏంటంటే విశ్వాసంగా ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు అనమాట. 3 మాటలు చెప్పాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, మొన్నటి వారంలో అయితే విధేయత కలిగి ఉన్నాడు అనమాట. ఈ మూడు ఇంకా తర్వాత చెప్పి కూడా మనకి ఎప్పుడైతే ఉంటాయో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇస్రాయేలీలు అబ్రహాం సంతానం అంతా ఇస్రాయేలీలు వాళ్ళ బ్లడ్ నుంచి వచ్చారు కాబట్టి దేవుని స్వాస్థ్యాలు వాళ్ళు, అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళు దేవుని పిల్లలు. మనం ఆత్మపరంగా మనం కూడా వాళ్ళ జనరేషన్ ఎలానో వచ్చాము, వాళ్ళ జనరేషన్ నుంచి వచ్చాం కాబట్టి మనం ఆత్మపరంగా దేవుడిని నమ్మాము, దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాము. సో మనకి అబ్రహాం అనే ఆయన ఎలా తండ్రిలా ఉన్నాడంటే ఆత్మానుసారంగా ఉన్నాడు అనమాట, ఆత్మానుసారంగా ఉన్నాడు. వాళ్ళకి శరీరానుసారంగా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ జనరేషన్ నుంచి వచ్చింది కాబట్టి. సో ప్రమాణం చేశాడు దేవుడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పేసి ఒట్టేసి మరీ చెప్పాడు అనమాట. సో అలా అయితే మనల్ని అయితే ఆశీర్వదిస్తాడు. మనం సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, సమస్తమైన ఏమంటారు దుష్టక్రియలని చాలా ఉన్నాయన్నమాట, వాటన్నిటిని మనం వదిలేసేసి ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరం మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలా అంటే గిన్నె నిండి పొంగి పొర్లే అంతగా ఆశీర్వదించేస్తాడనమాట దేవుడు అనేది. సో అది దేవుడు అవ్వాదామని చేసుకున్నప్పుడు ఆయన అసలు ఏం చెప్పాడంటే, మరణం అనేది లేకుండా వాళ్ళు తయారు చేశాడు, వాళ్ళని యంగేజ్లో తయారు చేశాడు, వాళ్ళు ఎలా అంటే పెద్దోళ్ళుగా తయారు చేశాడు, పసిపిల్లడుగా పుట్టించి చేయలేదనమాట. సో వాళ్ళ అవిధేయులుగా అయిపోవడం వల్ల వాళ్ళు మరణం చూడాల్సి వచ్చింది, కొంత ఏజ్ అయిపోయాక ముసలోళ్ళు అయిపోయి ఇదిగా లేదు. వాళ్ళు మహిమా స్వరూపంలోనే కనుక ఉండుంటే, దేవుడి మాట వినకుండా వింటూ ఉండుంటే వాళ్ళకి మరణం అనేది ఉండేది కాదు, అలానే ఏజ్గా ఉండేది, ఎలానో వెళ్ళేది. ఆయన ప్రాణానికి ఏదో ఉంది అప్పుడు, కానీ దానికి వాళ్ళు చెప్పిన తినదనంగా తినేశారు కదా. సో అలా అయిపోయింది. అక్కడ నుంచి ప్రసవ వేదన ఇదంతా, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, ఇదంతా వచ్చింది. సో అలా, కానీ కొంతమంది అయితే లేపబడ్డారు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. ఏలియా కానీ ఇంకొక ఆయన ఉన్నారు, దేవునితో నడిచిన ఆయన 300 సంవత్సరాలు, హానుక ఎవరో పేరు గుర్తులేదు అంతగా. సో వాళ్ళు కానీ అలా దేవుని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. సో అది మోషే కూడా కొండ మీద మరణించేస్తాడు. సో మోషే కూడా బాడీ అయితే ఉంటుందన్నమాట, కానీ బాడీతో సహా వెళ్ళిపోయిన వాళ్ళు అయితే వాళ్ళు ఉన్నారనమాట. అది వీళ్ళందరికన్నా గొప్పగా ఏంటంటే, యేసు ప్రభు అయితే మహిమా స్వరూపం ధరించి 40 డేస్ తిరిగి లేపబడ్డాక 40 డేస్ తిరిగి వాళ్ళందరినీ, వాళ్ళు ఇంకా అవిశ్వాసంగా ఉంటారని చెప్పి వాళ్ళందరూ కనిపించిన తర్వాతే తను కొనుక్కోబడతాడనమాట. సో లాస్ట్లో అయితే ఆశీర్వాదం అంబుల్ మా మీద అనే సాంగ్తో పాడతాం, బాగా పాడతారనమాట మా వాళ్ళు ఎండింగ్లో. అంటే నాకు బాగా అనిపించింది, కళ్ళు మూసుకుని ఉంటాం కదా, సో అది ఎవరు ఎందుకు వీడియో తెలియ అనిపించింది తీసానమాట. సో అది చర్చిలో ఒక అకేషన్ జరిగింది అనమాట. చిన్నపిల్లడు పుట్టినరోజు, వాడిది పేరు గుర్తురాట్ల మనతో పుట్టినరోజు, వాడి కోసం అయితే
పొద్దున సండే స్కూల్లో అయితే రెడ్డు బూందీ ఇచ్చారు, ఇప్పుడు వచ్చేసరికి దిల్ పసంద్ పీస్ అనమాట. తినేసి అసలు ఇంగళ్ళు తినేసేస్తారు అనుకోండి, అందరు నాయన చెప్తారు పోనీ. ఎవరైనా తినటానికి మనం ఇచ్చింది తినాలి సమృద్ధిగా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంతే. అది కా దేవుడు అదే చెప్తున్నాడు, ఆరోగ్యం ఉండి నన్ను స్థితించుకోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని కొనుగో ఎత్తబడినిస్తాను అని ఇదే చెప్తున్నాడు. అక్కడ మీరు నన్ను పర్మనెంట్గా స్థుతించవచ్చు, అక్కడ మీకు ఆకలి ఉండదు, ఏమి ఉండదు, ఇంకా నాతోనే ఉండొచ్చు అనేది అయితే మనం పుట్టు క్రైస్తవులం కాబట్టి మనం అయితే అది నమ్మాలి. సో అది నమ్మి రెడీగా ఉండాలన్నమాట. టికెట్ అయితే ఒకటే, అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ హెవెన్ మనం వెళ్ళాలంటే రక్షణ తీసుకుంటే సరిపోదు, తీసుకొని మనం పద్ధతిగా ఉండాలి, ఆయన కట్టడలు ఫాలో అవ్వాలి అంతే. మనకు ఉన్నాయి కాబట్టి బైబిల్ రాశారు, కపటాలు, దుష్టత్వాలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాశారు. సో అవి ఉంటాయని తెలిసి మనిషికి దేవుడు అభిజేత వల్ల వచ్చింది అనేసి అవి మనం కంట్రోల్ చేసుకోగలగాలి. నువ్వు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే దేవుని మహిమను అయితే చూస్తావు అనమాట. సో అది ఇంతటితే ఈ వీడియో ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విక్రమ్ గోకిల్గడ్డ, మా చర్చి ఛానల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ చవలవాడ, మా సిస్టర్ ఛానల్ రియాన్ అతోడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.